మాట్లాడేటప్పుడు నాకు కనిపించారు. ఇల్లు సర్వీసెస్ మధ్యలో దెందులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడం జరిగింది. గుంటూరు జంక్షన్ దగ్గరలో హైవే ప్రాంతంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు లారీలో తరలిస్తున్నటువంటి సుమారుగా 221 కేజీల గంజాయి, దీని వాల్యూ వచ్చి 15,60,000 రూపాయలు సుమారుగా ఉంది. ఈ ప్యాకెట్లన్నీ కూడా 221 కేజీలు కూడా నలుగురు ముద్దల కింద మనం లారీకి సంబంధించిన డ్రైవరు, అదేవిధంగా ఇంకో డ్రైవర్ ఇద్దరు, అదేవిధంగా పైలట్ చేస్తూ 2-వీలర్లో పైలట్ చేస్తూ మనకు దొరికినటువంటి ఇంకొక ఇద్దరు, మొత్తం 4 ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నాము. వారి పేర్లు వచ్చి ఇవన్నీ వచ్చి అవత్ శివశంకర్ రెడ్డి శివశంకర్, అదేవిధంగా తను 36 సంవత్సరాలు, తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా, అదేవిధంగా కుమ్మినేని రామకృష్ణ 32 సంవత్సరాలు ఖమ్మం డిస్ట్రిక్ట్, తపన్ కుమార్ రాణా 27 సంవత్సరాలు ఇతను బాలాసోర్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా, అదేవిధంగా దివాకర్ శిలా 37 సంవత్సరాలు బాలాసోర్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా, నలుగురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక లారీని, అదేవిధంగా ఒక 2-వీలర్ని 2 కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 221 కేజీస్ కూడా ఆ గంజాయి ప్యాకెట్స్ ద్వారా ప్యాక్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దారకొండ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దారకొండ విశాఖ దారకొండ గంజా నుంచి తరలిస్తున్నట్టు సమాచారం. అక్కడి నుంచి తీసుకొచ్చి తాడేపల్లి గూడెంలో తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ టువర్డ్స్ ఢిల్లీ, తర్వాత వెస్ట్ బెంగాల్ వైపు కూడా తరలిస్తారని తెలుస్తుంది. సో ఈ వర్క్ బాగా చేసినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, కూడా సీఎం గారు, అదేవిధంగా ఎస్ఐ గారు రామకుమార్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ ఏఎస్ఐ రామారావు, హెచ్సి రామభద్రయ్య, అదేవిధంగా పిసి సునీల్, పండు సురేష్ అందరూ కూడా చక్కగా చేసినందుకు గాను ఎస్పీ గారు పట్టిన గారు అభినందించారు.